I kept you waiting. Hi, hello, welcome back to our channel Reni Raining Ideas. Name mi Renuka. So ivalti video entante idi Ugadi video andi. Ugadi mem ela celebrate chestunnam anedi ivalti video lo undabothundi annamata. So Ugadi celebrations ante simple gaane chestunnamu mari o grand ga nem kaadu. So kotta samvatsaram kabatti kotta kotta aalochanalatho munduku vellalani cheppi manchi aalochanalatho aa rojanta gadapalani anukunnamu. So alage gadapamani anukuntunanu. అయితే ఇక్కడ మీకు చూపిస్తున్న పూలు చూస్తున్నారా, ఇవి బెంగళూరులో ఈ చెట్లు విపరీతంగా ఉన్నాయండి. అస్సలు ఆకు అనేది కనిపించదు, చెట్టు అంతా కూడా పువ్వే ఉంటుంది. ఇలా లైట్ పింక్ కలర్లో, పర్పుల్ కలర్లో, అలాగే డార్క్ పింక్ కలర్లో చాలా అట్రాక్టివ్గా ఉంటాయన్నమాట. సో నాకు ఇవి చాలా బాగా నచ్చింది, అందుకే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. సో నేను రోడ్ అంతా కూడా చూస్తూనే ఉన్నాను, సో చాలా వరకు క్లిప్పింగ్స్ తీసుకున్నాను. ఇది మా ఇంటి పక్కనే ఉండే చెట్టు అనమాట ఇప్పుడు మీకు చూపించింది. సో ఇదైతే ఉగాది ప్రిపరేషన్స్ అనమాట. బిఫోర్ డే ఇంకా మనకి పండగ అనగానే ఏదో ప్రిపరేషన్ ఉండనే ఉంటుంది కదండి, రోజంతా ఏదో పనిలోనే ఉంటాము. ఆ పండగ అయిపోయేంత వరకు మనకి పండగ ముందు 3 రోజుల నుంచి 2 రోజుల ముందు నుంచి వచ్చేస్తుంది. సో నేను కూడా అదేవిధంగా ముందు ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నాను, వేప కొల్చుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం అదంతా కూడా. సో ఇదైతే ఉగాది మార్నింగ్ అనమాట. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి చేస్తున్నాను. సో ఉగాది పచ్చడిలోకి మేమేం వేసుకుంటాం అనేది చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఆల్రెడీ నేను ఇది ఉగాది పచ్చడి ఎలా చేయాలనేది లాస్ట్ వీడియోలో నేను అంటే లాస్ట్ ఇయర్ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. సో మళ్ళీ కూడా అందుకే ఎక్కువ టైం తీసుకోకుండా జస్ట్ బ్రీఫ్గా చెప్పేస్తాను అనమాట. కొంచెం చింతపండు గుజ్జు, చిటికెడు ఉప్పు, అలాగే కొంచెం కారం, వేప పువ్వు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బెల్లం తురుము, అలాగే మామిడికాయ ముక్కలు. మామిడికాయ ముక్కలు నేను ఏంటంటే కొంచెం తొక్క తీసి కొంచెం తొక్క తీయకుండా సన్నగా కట్ చేసేస్తాను అనమాట. సో ఇవి షడ్ రుచులు అయిపోయాయి. అది కాకుండా ఎక్స్ట్రాగా కొంచెం టేస్ట్ కోసం అన్నట్టుగా కొంచెం పుట్నాల పప్పు, కొబ్బరి, పచ్చి కొబ్బరి, అలాగే కొంచెం బనానా, అరటిపండు చిన్నగా స్లైసెస్ కట్ చేసి వేసేస్తాను అనమాట. సో ఇవి ఎక్స్ట్రాగా నేను యాడ్ చేసుకుంటాను. సో కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, స్కిప్ చేసేయచ్చు. కాకపోతే ఎవ్రీ ఇయర్ యాడ్ చేస్తాను కదా, పిల్లలు కూడా ఇలాగే నచ్చుతుంది తింటారని చెప్పి ఇవి వేసాను అనమాట. సో మొత్తానికి ప్రతి సంవత్సరం ఉగాది పచ్చడి ఎలాగైతే చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసేసాను. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే కుండ వాడాను. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఇలా నేను మట్టి కుండలోనే ఉగాది పచ్చడి చేశాను లాస్ట్ ఇయర్ కూడా. సో ఇప్పుడు కూడా అదే కుండ జాగ్రత్తగా కడిగేసుకొని క్లీన్ చేసి పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అదే కుండ నేను యూజ్ చేస్తున్నాను. సో ఇలా కుండలోని మొత్తం ఉగాది పచ్చడి అంతా కూడా కలిపేశాను అనమాట. తర్వాత ఉగాది పచ్చడి రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత నేను ఇంకా పూజ గదిలో డెకరేషన్ కోసం వెళ్ళిపోయాను. సో పండగ అనగానే మెయిన్ పూజ గది అలంకరించేసుకోవాలని ఉంటుంది కదండి. సో ఏ రోజు కాకపోయినా ఆ రోజు మాత్రం డెఫినెట్గా నిండుగా పువ్వులతో దేవుడు అందంగా కనిపిస్తూ ఉంటే అదొక ఆనందంగా ఉంటుంది కదా. సో పండగ అనేది మనకు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉగాది పచ్చడి అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న తర్వాత నేను ఫస్ట్ పూజ గదిలోకి వెళ్ళిపోయాను. సో పూజ గదిలో అంతా రెడీ చేసేసుకొని అంటే నార్మల్గా పువ్వులు అవి పెట్టేసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా మిగతా ప్రిపరేషన్స్ చేశాను అనమాట. అంటే ప్రసాదాలకు రెడీ చేయడం. నార్మల్గా దేవుడికి ప్రసాదాలు అవి అంటే ఇవి పెట్టాలి అని ఏం లేదు, జస్ట్ ఉగాది కాబట్టి అన్ని రుచులు కలిపి ఉండాలి కాబట్టి కొంచెం పులిహోర, కొంచెం పరమాన్నం అలా ప్రిపేర్ చేశాను అనమాట. ఇక్కడైతే పులిహోర కలిపేస్తున్నాను నేను, తాలింపు, అలాగే చింతకాయ పులుసు ముందుగా చింతపండు పులుసు ముందుగానే నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. సో అది ఈజీగా ఉంటుంది కదా మనకి. సో అప్పటికప్పుడు ఇంకా తాలింపులోని కొంచెం చింతపండు గుజ్జు వేసేసుకొని అంతా కూడా ఇలా రైస్లో కలిపేసుకుంటున్నాను అనమాట. సో ఆ తర్వాత పరమాన్నం చేశానమాట. పరమాన్నం ఇలా కొంచెం కలర్ డిఫరెంట్గానే వచ్చింది, నాకు కూడా కొంచెం వింతగానే అనిపించింది. అంటే నేను తీసుకున్న బెల్లం రెగ్యులర్గా తీసుకున్నది కాకుండా అది లేదు అనగానే వేరే బెల్లం తీసుకున్నాను అనమాట. దానివల్ల కలర్ కొంచెం ఇలా వచ్చిందనమాట. ఆ తర్వాత పుదీనా రైస్ చేశాను. సో ఈరోజు ఏంటంటే కొంచెం అన్నం కూర ఇవన్నీ రొటీన్గా కాకుండా సింపుల్గా తినేలా ఉండేలాగా చేద్దామని చెప్పి అనిపించింది. పైగా ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి రిలాక్స్గా వేడివేడిగా తింటారని చెప్పి ఇలా పుదీనా రైస్ చేశాను అనమాట, అన్నీ మిక్స్డ్ వెజ్ వేసేసి. సో ఇదైతే మా లంచ్కి అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే అనమాట. సో అది అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా ముందుగానే దేవుడికి పువ్వులు అవి అన్నీ అలంకరించేసుకున్నాను. ఎందుకంటే స్టవ్ పైన మిగతా పనులు అవుతున్నప్పుడే ఇక్కడ దేవుడి దగ్గర మనకి టైం దొరుకుతుంది కాబట్టి అవన్నీ అలంకరించేసుకున్న తర్వాత అన్ని ప్రసాదాలకి రెడీ చేసుకున్నాను. తర్వాత ఇంకా దీపారాధన చేసుకున్నాను. సో దీపం అది వెలిగించేసిన తర్వాత ప్రసాదం అది పెట్టేశాను అనమాట. సో మా పూజ అయితే ఇలాగే ఉంటుంది ఉగాదికి. ఉగాది అంటే మాకు మెయిన్లీ ఏంటంటే పూజ అనేది కాకుండా షడ్రుచులు సమ్మేళనం అంటారు కదా, అంటే మనం లైఫ్లో వచ్చే అన్ని రకాల కష్టాలు, హ్యాపీనెస్లు, బాధలు అన్నీ కూడా మనం తట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి దాన్ని రిజెంబ్లెన్స్గా తీసుకుంటూ ఇది చేసుకుంటారని చెప్పి మేము పిల్లలకు కూడా అదే చెప్తూ ఉంటాము. ఏదొచ్చినా కూడా మనం స్ట్రాంగ్గా ఎదుర్కోవాలి, అలాగే మనం అన్నీ కూడా ఒకే ఈక్వల్గా తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి మన లైఫ్లో. యాక్చువల్లీ మేము కొన్ని రోజులుగా చాలా బిజీగా ఉంటున్నాము. యాక్చువల్లీ మాది ఇక్కడ ఇంటి పని కూడా, అంటే అపార్ట్మెంట్ తీసుకున్నామని చెప్పాను కదా, సో చెప్పానో లేదో గుర్తులేదు, మేబీ చెప్పకపోతే ఇదే ఫస్ట్ టైం చెప్తున్నట్టు. సో మేము ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకున్నాం బెంగళూరులో, సో దానికి కొంచెం ఇంటీరియర్ వర్క్ అది నడుస్తుందన్నమాట. దానివల్ల ఫుల్గా నేను మా హస్బెండ్ ఇద్దరం బిజీ అయిపోయాము. సో ఆ బిజీ లైఫ్లో మాకు ఇలా ఉగాది అనేది రావడం, కొంచెం రిలాక్సేషన్ దొరకడం, అంటే ఇంట్లో టైం స్పెండ్ చేయడం, మెయిన్గా పూజ అని లేదంటే ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు కూర్చున్నాము, పిల్లలతో కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసాము అనడానికి ఈరోజు కొంచెం మాకు బాగా కుదిరిందనే చెప్పాలి. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా, అంటే ఈవినింగ్ వరకు ఇంట్లో ఉన్నాము అంటే కొంచెం మాకు ఈ ఫెస్టివల్ రావడం కొంచెం రిలాక్సేషన్ అనే చెప్తాను నేను. అందులోని పండుగ రోజు ఇంట్లో అందరం కలిసి ఉండడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది మా లైఫ్లో ఈ మధ్య. సో ఇంకా ఉగాది అనగానే కొత్త సంవత్సరం కాబట్టి దైవ దర్శనం కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ మేము గుడికి వెళ్ళాము. సో గుడిలో దేవుడిని దర్శించుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట. ఎందుకంటే ఇంటి పని అనగానే, ఇల్లు కడుతున్నాం అనగానే చాలా టెన్షన్స్ ఉంటాయి, చాలా ఆలోచనలు వస్తాయి. అలాగే చేస్తున్న పని రైటా రాంగ్, అంటే ఇల్లు కట్టడం కోసం కాదులేండి, ఇంట్లో ఇంటీరియర్ జరిగేటప్పుడు ఇక్కడ ఇది కరెక్ట్గా ఉందా, అక్కడ కరెక్ట్గా ఉందా, ఇవన్నీ చాలా ఉంటాయి. సో అవి మేము ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. సో అవన్నీ మంచిగా జరగాలి, మేము అనుకున్నవన్నీ సక్రమంగా, అంటే ఎటువంటి అడ్డంకులు రాకుండా ప్లెజెంట్గా అయిపోవాలి అని చెప్పి దేవుణ్ణి నిజంగా ఈ ఇయర్ మనస్ఫూర్తిగా కోరుకున్నాము. మీరు కూడా ఉగాది పండుగ మీ ఫ్యామిలీతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అలాగే ఉగాది పండుగ అందరికీ మంచి ఫ్యూచర్ని, అలాగే మంచి మంచి ఆలోచనలు, అలాగే మంచి హెల్త్ని, అంటే ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే భగవంతుని కూడా అదేవిధంగా దండం పెట్టుకుంటున్నాను, ఈ ఇయర్ అయినా అట్లీస్ట్ కరోనా మళ్ళీ రిటర్న్ రాకుండా, తిరిగి యూటర్న్ తీసుకొని రాకుండా అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకున్నాను. సో ఈ విధంగా అయితే మా ఉగాది అంతా కూడా ఈవినింగ్ వరకు ఇలా జరిగిందండి. తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత మూవీ చూసాం మేము. సో ప్రైమ్లో మనకి రాధేశ్యామ్ మూవీ వచ్చింది. సో ఆ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే మాత్రం. సో ఈ మూవీలో మనకి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, డెస్టినీ కంటే విల్ పవర్ చాలా గొప్పది అని చెప్పి మెసేజ్ ఉంది ఈ మూవీలో. సో అది నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఓకే ఫైన్, కొత్త సంవత్సరం రోజు ఒక మంచి థాట్తో ముందుకు వెళ్తున్నాంలే, మూవీ చూడడం కూడా మంచిదైంది అని అనిపించింది నాకైతే. సో మీరు ఈ మూవీ చూసాక మీకేమనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో ఇది సండే అనమాట. సండే మేము జగదీష్ అన్న వాళ్ళు ఉన్నారు కదా, సో సంధ్య వాళ్ళు వాళ్ళ ఇంటికి మేము లంచ్కి వెళ్ళాం అనమాట. పిల్లలు కూడా ఉగాది రోజు కాసేపు కలిసారు, తర్వాత సండే కూడా మేము కలిసి ఎంజాయ్ చేసాము. సో ఇంతేనండి ఇవాళ వీడియోకి. మేమైతే ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము, మంచి మంచి ఆలోచనలతో మంచి పనులు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ డేని స్టార్ట్ చేసాము. అలాగే ఎండ్ చేయడం కూడా చూపించాను కదా. సో మీరైతే ఏమేమి కోరుకున్నారు, ఈ న్యూ ఇయర్తో ఏమేమి చేయాలనుకుంటున్నారు కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టచ్లో ఉండండి. బాయ్.